సో ఇక్కడ వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ అనేది క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నానండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ వచ్చేసరికి నాకు 2000 బిలోనే పడింది మీకు ఈ వీడియోలో వచ్చేసరికి క్లాత్ మెటీరియల్స్ స్టిచ్చింగ్ డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా వీడియోలు అనేది చూపిస్తాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఇది వరకు చూడండి సో చూసారు కదండి ఇది వచ్చేసరికి మనకి లాంగ్ లాంగ్ ఫ్రాక్ అనేది ఈ బాటమ్ వచ్చేసరికి మొత్తం మనం సో చూసారు కదండి ఇక్కడ బాటమ్ వచ్చేసరికి నేను పైన ఇది నెట్ క్లాత్ మీదే మనకి ఈ విధంగా డిజైన్ అనేది వచ్చేసింది ఈ విధంగా టోటల్గా మనకి మొత్తం ఇలా ముత్యంలో గోల్డ్ కలర్ ముత్యంతో వర్క్ అనేది వచ్చేసింది ఇక్కడ మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది వచ్చేసింది అలాగే మనకి ఈ క్లాత్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ ఆ కలర్లో థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసిందండి సో చూసారు కదా ఈ విధంగా మనకి టోటల్ ఈ ఫ్రాక్ మొత్తం మనకి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది ఫ్రంట్ బాటమ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి పైన వచ్చేసరికి ఇది కూడా సేమ్ ఈ పైన వచ్చేసరికి నెక్ పింక్ కలర్లో తీసుకున్నాను ఈ క్లాత్ వచ్చేసరికి నాకు 1 మీటర్ పడింది క్లాత్ మీటర్ వచ్చేసరికి ఇది 350-300 అలా పడిందండి క్లాత్ అలాగే మనకి కింద ఈ ఫ్రాక్ వచ్చేసరికి కింద మొత్తం నెట్ క్లాత్ వచ్చేసరికి నాకు వచ్చేసరికి 3.5 మీటర్స్ అనేది యూజ్ అయింది ఈ ఫ్రాక్కి మీటర్ వచ్చేసరికేమో 150-150 బిలోనే ఉన్నాయి చాలా బాగుంది నెట్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది మొత్తం నాకు ఈ ఫ్రాక్ వచ్చేసరికి 3.5 మీటర్ అనేది యూజ్ చేశాను మనకి టోటల్గా ఫ్రంట్ బ్లాక్ బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా మనకి ముత్యాలతో వర్క్ అనేది వచ్చేసింది సేమ్ ఈ విధంగా ఈ లీఫ్ వర్క్ అనేది టోటల్గా మొత్తం వచ్చేసింది అలాగే మనకి విధంగా ఇలా అలాగే బాటమ్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మన నెట్ క్లాత్ అనేది వేయించేసుకున్నాను తర్వాత దానికి లోపల వచ్చేసరికి శాటిన్ క్లాత్ అనేది వేయించేసుకున్నాను ఇది కూడా సేమ్ 3.5 మీటర్ అనేది యూజ్ అయింది శాటిన్ క్లాత్ తర్వాత వచ్చేసరికి కాటన్ అనేది యూజ్ చేశారు కాటన్కి వచ్చేసరికి క్యాన్ అనేది యూజ్ చేసాము ఇక్కడ స్టిచ్ చేయించాము ఈ క్యాన్ అనేది ఎందుకంటే మనకి ఫ్రిల్ అనేది ఎక్కువ వస్తుంది ఫ్రాక్కి అనేది ఏ ఫ్రాక్కైనా క్యాన్ అనేది మనకి బాటంలో యూజ్ చేసామంటే ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్లో మనకి ఫ్రిల్ అనేది చాలా విత్ అనేది చాలా బాగా ఎక్కువగా వస్తుంది సో అంతేనండి అలాగే స్టిచ్చింగ్ డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి మీరు చూడండి అలాగే క్లాత్ మెటీరియల్ డీటెయిల్స్ కూడా ఏ షాప్లో నేను తీసుకున్నాను అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా రీజనబుల్గా ఉంటాయి క్లాత్స్ మెటీరియల్స్ కూడా అలాగే బ్యాక్ వచ్చేసరికి ఏమో మనకి డీప్ నెక్ అనేది వచ్చేసింది సో చూసారు కదండి ఈ లెహెంగా బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా డీప్ నెక్ వచ్చేసి బ్యాక్ ఏం నెక్ డిజైన్ వచ్చేసరికి పాట్ నెక్ అనేది వచ్చేసింది పాట్ నెక్ పెట్టించేసుకున్నాను ఇక్కడేమో థ్రెడ్స్ అనేవి ఈ విధంగా మనకి బ్లౌజ్కి ఈ విధంగా వర్క్ అయితే బ్లౌజ్ క్లాత్ ఉంది కదా సేమ్ అదే క్లాత్ని ఈ విధంగా టాజిల్స్ లాగా వేయించేసుకున్నాను పైన పింక్ వచ్చి మనకి ఇక్కడ గోల్డ్ కలర్తో మళ్ళీ వేయించేసుకొని దాని కింద మళ్ళీ పింక్ కలర్తో ఈ విధంగా టాజిల్స్ అనేవి 3 స్టెప్స్గా వేయించేసుకున్నాను అలాగే మనకి బ్యాక్ నెక్ కింద వచ్చేసరికి జిప్ అనేది వచ్చేసింది సో చూసారు కదండి ఈ విధంగా జిప్ అనేది పెట్టించేసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసరికి నార్మల్ హాఫ్ హ్యాండ్స్ అనేవి వచ్చేసాయి ఇక్కడ వచ్చేసరికి కింద ఇది వచ్చేసరికి నేను గోల్డ్ కలర్ది సేమ్ అదే షాప్లో తీసుకొని హ్యాండ్స్కి ఈ విధంగా స్టిచ్ చేయించేసుకున్నాను అలాగే మనకి హ్యాండ్స్ వచ్చేసరికి ఈ విధంగా చిన్నగా గోల్డ్ కలర్లో పైపింగ్ అనేది వచ్చేసింది ఇక్కడ పైన వచ్చేసరికి పింక్ కలర్ నార్మల్ కాటన్ క్లాత్తో ఒక 1 ఇంచ్లో మనం స్టిచ్ చేయించుకున్నాను దానిపైన వచ్చేసరికి ఏమో గోల్డ్ కలర్ లేస్ అనేది విడిగా తీసుకొని స్టిచ్ చేయించేసుకున్నాను ఎండ్స్ వచ్చేసరికి ఏమో గోల్డ్ కలర్తో చిన్న పైపింగ్ అనేది వేయించేసుకున్నాను అలాగే సేమ్ ఫ్రంట్ కూడా వచ్చేసరికి మనకి హై నెక్ అనేది వచ్చేసింది అదే బోట్ నెక్ వచ్చేసిందండి సేమ్ నెక్ కూడా సేమ్ గోల్డ్ కలర్తో చిన్న పైపింగ్ అనేది వేయించేసుకున్నాను అలాగే కప్స్ అనేవి పెట్టించేసుకొని ప్రిన్స్ కట్లో స్టిచ్ అనేది చేయించేసుకున్నాను ఇంకా సేమ్ టోటల్గా ఫ్రాక్ మొత్తం ఇలాగ ఉంటుందండి చాలా రీజనబుల్గా ఉంది ప్రైస్ కూడా స్టిచ్చింగ్ డీటెయిల్స్ అన్నీ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు అలాగే మెటీరియల్స్ ప్రైజెస్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడొచ్చు టోటల్గా లెహెంగాకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి సేమ్ నెట్ క్లాత్ లోపల వచ్చేసరికి శాటిన్కి లోపల వచ్చేసరికి కాటన్ వేయించేసుకొని కాటన్కి ఒక 2 ఇంచెస్లో క్యాన్ అనేది వేయించి స్టిచ్ చేయించాను క్యాన్ అనేది మనకి ఫ్రిల్ అనేది ఎక్కువ వస్తుంది ఎక్కువ రావడం కోసం వేయించేసుకున్నాను
सो चूसर कदमी टोटल फ्रॉक अने की विधा उ पैन नैक्सर की विना क्लॉथ इधर की मन की काटन डिजन अने गोल कलर तो मन की वर्क अने गोल चमकी अनेसाई इधर की ना वन अंड हाफ मीटर पड़े पैन नैक् वरकू अलगे मीटर वेसर की इधी 100-250 मध्य उ अलगे इकडेसर की नैट क्लॉथ सेम मीटर वेसर की 150। सो मैं क्लॉथ डीटेल्स शॉप एड्रेस डिस्क्रिप्शन अलगे स्टिचिंग डीटेल्स डिस्क्रिप्शन ट्राई।